ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాట రాశి వారికి ఆధునికమైనటువంటి పోగడలు మంచివి కావని సనాతన సాంప్రదాయాలు పాటించడం చాలా మంచిదని భావిస్తారు విద్యా సంబంధన విషయాల్లో రాజీ పడరు కష్టపడతారు అనుకూలమైన ఫలితాలని సాధించి ఉద్యోగపరంగా మీ ప్రయత్నాలని సఫలీకృతం చేసుకుంటారు ఇటు సాంకేతిక విద్య కానివ్వండి ఇటు వైద్య విద్య కానివ్వండి ఇటు సాంకేతిక విద్య కానివ్వండి వైద్య విద్య కానివ్వండి చార్ట్ అకౌంటెన్సీ కానివ్వండి అదేవిధంగా ఎగ్రికల్చర్కి సంబంధించిన విద్య విషయాలు వ్యవసాయ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలిచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఎన్నాళ్ళ నుంచి మీరు ఆశ పెట్టుకున్నట్టు ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది ఇది కొంతమంది విషయంలోనే అందరికీ కాదు అదేవిధంగా పది కోణంలోనూ పతి దుక్పథంలోనూ మీ యొక్క పరువు ప్రతిష్టలు పెంచుకోవడానికి మీరు పైత్రాలు చేస్తారు కీర్తి ప్రతిష్టల కోసం అడ్డదాలు తొగ్గుతున్నారనేటువంటి విమర్శలు మీ మీద రావచ్చు అవి అండదారులు కాదు రహదారులే అని మీరు నిరూపిస్తారు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు చాలా గొప్ప మనసుతోటి నిండైన మనసుతోటి విశాలమైన హృదయంతో శుభకార్యాలని చాలా సింపుల్గా చేసి ముగిస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల అవకాశం ఉన్నంతవరకే నిండుగా పెళ్లి చేసుకోవడం అనేటువంటి విషయాన్ని వీరు భావిస్తారు అదేవిధంగా ధాన్యం వ్యాపారం బియ్యపు వ్యాపారం ధాన్యాలకు సంబంధించిన అన్ని రకాల ధాన్యాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి ఎగుమతి దిగుమతి వ్యవహారాలు వ్యాపారాలు దివాలా తీస్తాయి మీరు గతంలో ఎంతో ఆలోచన చేసి బంగారం మీద పెట్టిన పెట్టుబడి అవుతుంది మీ యొక్క ఆలోచన విధానం కరెక్ట్ అని చెప్పని మీ ఇంట్లో వాళ్ళు పెంచుకుంటారు ఆ పెరిగినటువంటి బంగారం ధరని ఆలోచన చేసి దాన్ని ఏమైనా పెట్టుబడి కింద పెడదామా ఏదైనా స్థలం కానీ పొలం కానీ కొందామా అనే ఆలోచనలో సా సాగుతుంది ఒక నిర్ణయానికి రాలేదు అదేవిధంగా మీకు సంబంధించినటువంటి విషయాల్లో ఎవరైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళ గురించి పత్రికా పరంగా మీడియా పరంగా పత్రికా పరంగా మీడియా పరంగా వాటన్నిటి కూడా బయటికి లాగుతారు న్యాయాన్ని నిజాన్ని ధర్మాన్ని మీరు వెలుగులోకి తెస్తారు చాలామంది దుర్మార్గులకి మీరు చేసినటువంటి పని వల్ల తగిన శిక్ష పడుతుంది సామాజికమైనటువంటి విషయాల్లో న్యాయం కోసం మీరు చేసినట్టు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి రక్త సంబంధికుల విషయంలో ఆందోళన ఉంటుంది వాళ్ళ ఉద్యోగ విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి మరేదైనా కావచ్చు దానివల్ల రక్త సంబంధికులు బాగుండాలని చెప్పిన పూజలు పురస్కారాలు చేయిస్తారు అష్టములు కథలతోటి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయండి లక్ష్మీ తాపర ఒత్తులను ఉపయోగించండి పాశుభత కంకణాన్ని ధరించండి కాలబైర్ర రూపు మెళ్ళలో ధరించండి ప్రతిరోజు పతిరక్ష రుణ విమోచన అంగారక సూత్రాన్ని పండించండి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని సమతిచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయం వచ్చినప్పుడు నోరు వెదపకుండా ఏమీ మాట్లాడకుండా మిమ్మల్ని ఇబ్బందుల్లో పెడతారు బ్లడ్ తిక్కర్దాని వాటర్ అనేటువంటి సూత్రాన్ని వాడు నమ్ముతారు ఆ విషయాన్ని మీరు గ్రహిస్తారు సరే సమయం వచ్చినప్పుడు మనం కూడా అలాగే చేస్తామని చెప్పి మీరు భావిస్తారు ఈ పక్కన ఉన్నవాడు ఈ భజన పొరత కూడాను నా ద్వారా ప్రయోజనాలు పొందుతారు ఉన్నవాళ్లే కానీ వీళ్ళకి ఎవరికి కూడా నా మీద అభిమానం లేదు అనే విషయాన్ని స్పష్టంగా మీరు గ్రహించగలుగుతారు అదే విషయాన్ని మీ జీవిత బాగా చౌదో చెప్పగలుగుతారు వివాహ శుభకార్యాలు ఉన్నతులు బాగానే చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త అభివృద్ధి కనపడుతుంది ఈ రాశిలో జన్మించిన వారు సౌర కక్కడాన్ని ధరించాలి ఇంద్రాణి రూపుని మెళ్ళో ధరించాలి గత కథలో ఆవు నెయ్యిని వేసి ఈ రెండింటినీ కలిపి దీపారాధన చేయటం తెల్ల జిల్లేడు ఉత్తర్ దీపారాధన చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అదేవిధంగా ప్రతిరోజు కూడాను నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ సూర్యభగవానుడి స్తోత్రం కానీ చదువుకోవటం చాలా మంచిది